వైవిధ్యభరిత చిత్రాలను చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న స్టార్ యువ సామ్రాట్ కింగ్ నాగార్జున. ఈ మధ్యకాలంలో సక్సెస్లు అంతగా లేవు. ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే కసితో రియల్ సిచ్యువేషన్ని ఆధారంగా చేసుకుని ఓ చిత్రంలో నటించారు కింగ్ నాగార్జున. ఆ చిత్రమే వైల్డ్ డాగ్. బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీస్తున్నట్టు ట్రైలర్లో మూవీ పోస్టర్లో యాక్షన్స్ మూవీగా మనకు అర్థమైంది. ఈ మూవీలో నాగార్జున గారు ఎన్ఐఏ క్యారెక్టర్ చేశారు. ఇతనికి జోడీగా హిందీ బామ్మ తియా మిర్జా నటించారు. సయామ్ ఇకేర్ కూడా మరో కీలక రోల్లో ఉన్నారు. ఇక మన్మధుడు 2 డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంతగా హోప్స్ లేకున్నా కూడా ట్రైలర్ టీజర్ పోస్టర్స్పై హైప్ అంతే క్రియేట్ అయిందనే చెప్పొచ్చు. రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన చిత్రం వైల్డ్ డాగ్. ఫస్ట్ ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలనుకున్నారట, కానీ ఆ డీల్ అనేది క్యాన్సిల్ కావడంతో నేరుగా ఈరోజు థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇక కథలోకి విషయానికి వస్తే, హైదరాబాద్లోని గూగుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ పూణేలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనలను ఆధారంగా ఈ మూవీని అయితే చిత్రీకరించారు. ఈ సంఘటనలకు కారణమైన సూత్రధారులను పట్టుకునే ఆధారంగా ఈ మూవీ అంతా సాగుతుంది. ఈ మూవీలో ప్రత్యేకంగా ఉండడం కోసం రియల్ వెపన్స్ అనే వాడారు. ఉగ్రవాదుల సూత్రధారిని పట్టుకునేందుకు ఏజెంట్ ఎన్ఐఏ విజయ్ వర్మ బృందం ఎలా వేటాడింది అనేది ఈ మూవీలో మనం చూడొచ్చు. ఇంతకీ ఇండియాకి తీసుకొని రాగలిగారా లేదా ఈ ప్రయత్నంలో వాళ్ళకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం థియేటర్లోనే చూసేయాలి. ఇండియాలో బాంబ్ బ్లాస్ట్కు సీన్స్ని చాలా క్లియర్గా అర్థమయ్యే యాక్షన్ సీన్స్తో సినిమా మొదలవుతుంది. జాన్ బేకరీలో ఓ బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎన్ఐఏ విజయ్ వర్మ టీం రంగంలోకి దిగి ఛేదించే సీన్స్తో సినిమా ఊపందుకుంటుంది. అలాగే మనకు ఎన్ఐఏ చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ మాత్రం చాలా ఆకట్టుకున్నాయి. ఖలీద్ అనే వ్యక్తిని పట్టుకునే సీన్స్ మాత్రం చిత్రంలో హైలైట్గా నిలిచిందని చెప్పొచ్చు. ఇంటర్వెల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ కోసం క్యూరియాసిటీని మాత్రం తెగ పెంచేసింది. ఇక సెకండ్ హాఫ్ కూడా యాక్షన్ సీన్స్తో చాలా ఆసక్తికరంగానే సాగుతుంది. కొన్ని సీన్స్ అక్కడక్కడ కాస్త అర్థం కాకపోయినా ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా హైలైట్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఏ మూవీకైనా ప్లస్ పాయింట్స్తో పాటు మైనస్ పాయింట్స్ అనేవి కామనే కదా. సో ఈ మూవీలో కూడా కొన్ని బోర్ కొట్టే సీన్స్ ఉన్నాయి. ఏసీపీ విజయ్ వర్మగా నాగ్ అందరినీ మనకి మెప్పించాడనే చెప్పొచ్చు. ఈ మూవీలో ఎన్ఐఏ పాత్ర సూపర్ న్యాయం చేశాడనే చెప్పొచ్చు. అదేనండి, వన్ అండ్ నైన్ ఆర్మీ లెవెల్లో సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నటించారు మన కింగ్ నాగార్జున. ప్రియా వర్మ పాత్రలో తియా మిర్జా తర్ పాత్ర ఓకే అనిపించింది. సయామీర్ కేర్ నటన కూడా హైలైట్ అనే ఉంది. అలీ రాజాకి మంచి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో దక్కింది. అభిజిత్ కులకర్ణి మూవీకి ఎక్కడ బోర్ కొట్టకుండా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు. తమన్ మ్యూజిక్ అయితే హైలైట్గా, కొన్ని సీన్స్కి మాత్రం నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. సో నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన ఈ మూవీ నాకైతే బాగా నచ్చింది. లాజిక్ పక్కన పెట్టి ఓ మంచి థ్రిల్లర్ కోసం వైల్డ్ డాగ్ సినిమా మాత్రం చూడొచ్చు.